26వ తేదీ ఉదయం 10 గంటలకు మరి జియాగూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో 568 మంది కుటుంబాలకు ఆ రోజు గౌరవ ముఖ్య అతిథి కేటీఆర్ గారి చేతి మీదుగా మరి వాళ్ళందరికి అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రోటోకాల్ ప్రకారం మరి హోం మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అదే విధంగా మా కార్పొరేటర్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యాజ్ పర్ ప్రోటోకాల్, రెండోది అధికారులు కూడా, నేను అధికారులకందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 100కి 100% కాలి వీళ్ళు డైరెక్ట్గా వచ్చి జాయిన్ కావచ్చు. నీకు వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ మరి ఏర్పాటు అయినాయి కాబట్టి మనం అనుకున్నాం. లాస్ట్ టైం కూడా మేము చెప్పినాం దసరా అప్పుడు ఇస్తామని చెప్పేసి, అంతకు ముందే ఇద్దామని చెప్పి అనుకున్నాం, కానీ కరోనా వైరస్ వచ్చి కొంత డిలే అయినటువంటి మాట వాస్తవం. నేను ఈ జియాగూడలో ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. పాపం ఎండనక వాననక ఇక్కడ ఖాళీ చేసినాక కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. అయినప్పటికీ ప్రభుత్వం చెప్పిన ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరగాలన్నాడో అదే ఆశయం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక రూపాయి పేదవాళ్ళ ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇంత బ్రహ్మాండమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇక్కడ జరిగింది. రెండోది, ఇక్కడ వ్యాపార రంగానికి సంబంధించి కూడా కొన్ని మడిగలు కూడా మనం ఏవైతే ఏర్పాటు చేసినామో ఈ యొక్క అవసరాల కోసం మరి ఆ మడిగలు ఉపయోగించుకోవడానికి కూడా దీంట్లో బస్తి దవకాన్ ఉంటుంది, అంగన్వాడీ ఉంటుంది, మరి సేమ్ టైం వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటారు. నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు. 26 తారీఖు 10 గంటలకు 568 టోటల్ ఇక్కడ కట్టింది 840. ఆ రోజు ఇచ్చేది ఓన్లీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకు మాత్రం 568 కుటుంబాలకు ఇస్తారు. ఇక తర్వాత 272 అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఓకే.